ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణలో సిబిఐ స్పీడ్ పెంచింది. సోమవారం అరెస్ట్ అయిన బోయినపల్లి అభిషేక్ వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు స్పీడ్ చేసింది. ఇవాల్టితో అభిషేక్ కస్టడీ ముగియనుంది. అభిషేక్ వెనుక ప్రముఖులున్నట్లు గుర్తించింది సిబిఐ. అభిషేక్ ద్వారానే ఆ విషయాలు చెప్పించింది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. హవాలా ద్వారా మద్యం ముడుపుల చెల్లింపులకు సంబంధించిన ఆధారాలను ఇప్పటికే సేకరించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ వేసిన రెండో అరెస్ట్ తెలంగాణ నుంచి కావడం కీలకంగా మారింది. ఈ అరెస్టుతో లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణకు చెందిన వారు కీలక పాత్ర పోషించారన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసులో ఢిల్లీ తరువాత హైదరాబాద్లోనే ఎక్కువగా సోదాలు జరిగాయి. సిబిఐ ఒకసారి, ఈడీ నాలుగు సార్లు హైదరాబాద్లో సోదాలు నిర్వహించాయి. పలుమార్లు విచారణ చేసిన తర్వాత సిబిఐ అభిషేక్ ను అరెస్ట్ చేసింది. ఈ స్కామ్ లో అసలు సూత్రధారులు ఎవరనేది రాబట్టేందుకు అభిషేక్ ను కస్టడీకి ఇవ్వాలని కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కీలక విషయాలు పేర్కొంది. అభిషేక్ బ్యాంక్ ఖాతాలు పరిశీలించినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని సిబిఐ తెలిపింది. ఈ కేసులో నిందితులు సహా లిక్కర్ వ్యాపారులతో అనేక సార్లు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్లలో అభిషేక్ సమావేశమైన అభిషేక్ కుట్రలో భాగమైనట్లు పిటిషన్లో తెలిపింది. లిక్కర్ పాలసీ అమల్లోకి రాకముందే ఈ కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ నాయర్కు మరో నిందితుడు దినేష్ అరోరా ద్వారా హవాలా మార్గంలో డబ్బు పంపినట్లు చెప్పింది. ఇంకో నిందితుడిగా ఉన్న ఇండో స్పిరిట్స్ సంస్థకు చెందిన సమీర్ మహేంద్రను అతని నుంచి కొంత డబ్బు అభిషేక్ ఖాతాలో జమ అయిందని స్పష్టం చేసింది. ఈ డబ్బు ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు అభిషేక్ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని వెల్లడించింది. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినప్పటికీ జవాబులు చెప్పేందుకు అభిషేక్ తడబడినట్లు సిబిఐ తెలిపింది. నిజాలు దాస్తున్నారనే అభిషేక్ ను అరెస్ట్ చేసినట్లు పిటిషన్ లో స్పష్టం చేసింది. బోయినపల్లి అభిషేక్ వెనుక ఎవరున్నారో ఆరా తీసే దిశగా సిబిఐ ముందుకు సాగుతోంది. ఆ విషయాన్ని ఆయనతోనే చెప్పింది. బాధ్యులపై చర్యలు తీసుకోవడమే సిబిఐ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిల్లైకి అభిషేక్ బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నారు. వీరిద్దరికీ ముఖ్యంగా అభిషేక్ కు రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులతో సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ లావాదేవీలకు సంబంధించి సిబిఐ బలమైన ఆధారాలే సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీలో అభిషేక్ ఎవరి పేర్లు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ కేసులో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్రన్ పిల్లయ్యకి అభిషేక్ బిజినెస్ పార్ట్నర్ గా ఉన్నారు. వీరిద్దరికి ముఖ్యంగా అభిషేక్ కు రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులతో సత్సంబంధాలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లావాదేవీలకు సంబంధించి సిబిఐ బలమైన ఆధారాలే సేకరించినట్లు తెలుస్తోంది. కస్టడీలో అభిషేక్ ఎవరి పేర్లు చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.